ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునేందుకు నడుం బిగించాడు ఓ వ్యక్తి. సామాజిక మాధ్యమం ద్వారా కొంత సొమ్మును జమ చేసి బాధితునికి అందజేశాడు అన్వేషణ యువకుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అట్టేపల్లి అనిల్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 5 రోజుల క్రితం ఉద్యోగ పని నిమిత్తం చేగుంటలోని ఒక ఫ్యాక్టరీ పైన సోలార్ ఫిట్టింగ్ చేస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు కాలు జారి దాదాపు 3 అంతస్తుల ఎత్తుగల రేకుల షెడ్పై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆ యువకుడి తలకు బలమైన గాయాలు తగలడంతో పాటు కాళ్ళు చేతులు విరిగాయి. దీంతో అతన్ని ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. అనిల్ వాళ్లది చాలా పేద కుటుంబం, కావున హాస్పిటల్లో ఖర్చులు పెట్టడం వారితో కావడం లేదని తెలుసుకున్న ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఉషాణ అన్వేష్ తనవంతు సహాయంగా తన యొక్క ఆలోచన విధానంతో సోషల్ మీడియాలో పూర్తి వివరాలు అందరికీ అర్థమయ్యేలా పోస్టు చేసి ఏబీవీపీ కార్యకర్తలు మరియు మిత్రులు అందరి యొక్క సహకారంతో 50,000 రూపాయల దాతల నుండి విరాళాలు సేకరించారు. హైదరాబాద్లో అనిల్ కుటుంబ సభ్యులకు కలిసి 50,000 రూపాయలను అందజేశారు. ఆర్థిక సహాయం కోసం సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే మానవతా దృక్పథంతో ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేశారు అన్వేష్. గాయాల పాలైన అనిల్ మామూలు వ్యక్తిగా బయటకు రావాలని కోరుకున్నారు. కాళ్ళశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందినటువంటి అట్టపల్లి అనిల్ కుమార్ అనే వ్యక్తికి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న విషయంలో అతని యొక్క జాబ్ నిమిత్తము చేగుంటలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో రేకుల షెడ్ పైన సోలార్ ఫిట్టింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు కాలు జారి ఆ యొక్క రేకుల షెడ్ పైన నుండి పడిపోవడం జరిగింది. పడిపోయిన కారణంగా అతని యొక్క తలకి మరియు బలమైన గాయంతో పాటు అతని యొక్క కాళ్ళు చేతులు విరగడం జరిగింది. జరిగిన విషయం మేము సోషల్ మీడియా ద్వారా వారి బంధువుల ద్వారా తెలుసుకున్న వెంటనే గతంలో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసిన అనిల్ను అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏబీవీపీ కార్యకర్తలు మరియు నా యొక్క మిత్రులందరూ కూడా కలిసి 2 రోజుల పాటు దాతల దగ్గరికి వెళ్ళి విరాళాలు దాదాపు 50,000 సేకరించడం జరిగింది.